హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము మొబైల్ బ్యాంకింగ్ డౌన్లోడ్ చేసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో ఎండ్ వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ చాలా మందికి చేరుతాయి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు మనము మొబైల్ బ్యాంకింగ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్గా మన మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ యూ మొబైల్ యూ మొబైల్ యూనియన్ బ్యాంక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది యూ మొబైల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అని అడుగుతుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా చేసుకోవాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనం చేసుకున్న తర్వాత మర్చిపోతే యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే మనం ఎలా రికవర్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ నేను చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి డెబిట్ కార్డ్తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా చేసుకోవాలి డెబిట్ కార్డ్ లేకుంటే వితౌట్ డెబిట్ కార్డ్తో ఎలా చేసుకోవాలి కూడా వీడియోస్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అలో యూ మొబైల్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్ అలో మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషా హిందీనా మరాఠీనా తెలుగా ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి తమిళ ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు తెలుగు కావాలంటే తెలుగు మీద ఇలా క్లిక్ చేయండి నాకు ఇంగ్లీషే కావాలి కాబట్టి నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ద అప్లికేషన్ విల్ సెండ్ ఎస్ఎంఎస్ టు వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ చేసేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ అనేది రిక్ అదే లింక్ చేసుకుంటారు కదా ఆ ద అప్లికేషన్ విల్ సెండ్ ఎస్ఎంఎస్ టు వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ ఎస్ఎంఎస్ అనేది పంపుతారు మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేయడానికి మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది పంపుతారు వెరిఫై కోసం నెక్స్ట్ వచ్చి ఫర్ డ్యూయల్ సిమ్ ఫోన్స్ ప్లీజ్ సెలెక్ట్ ప్రాపర్ సిమ్ విచ్ ఈస్ రిజిస్టర్డ్ విత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డ్యూయల్స్ ఉంటుంది ఇక్కడ మీకు టూ సిమ్స్ అనేవి ఉంటాయి కదా ఫర్ డ్యూయల్ సిమ్ ఫోన్స్ ప్లీజ్ సెలెక్ట్ ప్రాపర్ సిమ్ ప్రాపర్ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ స్టాండర్డ్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ విల్ అప్లై నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ మేక్ షూర్ యు ఆర్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయిందా లేదా చూసుకోండి ఒకవేళ మీరు వైఫై ద్వారా మీరు చేస్తున్నట్లయితే అది వైఫై అనేది అవ్వదు నెక్స్ట్ యాక్టివ్ మీద క్లిక్ చేస్తున్నాను యాక్టివ్ మీద క్లిక్ చేయగానే అలో యూ మొబైల్ టు సెండ్ ద సెండ్ అండ్ వ్యూ ఎస్ఎంఎస్ మెసేజ్ అలో మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తుంది చెప్పాను కదా ఇక్కడ మీకు టూ సిమ్స్ అనేవి వచ్చాయి మీరు ప్రాపర్ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏ సిమ్ అయితే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేశారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకో సెంటే మనం ఏదైతే రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది వెళ్తుంది ఇవి ఇవి రెండు టిక్ చేసి ఉన్నాయి అలానే ఉంచి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఐ వాంట్ టు యూజ్ దిస్ ఫ్యూచర్స్ రెండు టిక్లోనే ఉన్నాయి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా అడుగుతుంది ఆర్ అబౌట్ టు రిజిస్టర్ ఫర్ మొబైల్ బ్యాంకింగ్ డి వా బిహెచ్ఐఎం యూపీఐ డి యూ వాంట్ టు కంటిన్యూ అంటే ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేయగానే ఇలా అడుగుతుంది రిజిస్ట్రేషన్ మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఐ హ్యావ్ ఏ డెబిట్ కార్డ్ లేదు మీకు కూడా మీ దగ్గర డెబిట్ కార్డ్ లేకుంటే ఐ హ్యావ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా లేకుంటే ఐ హ్యావ్ బ్రాంచ్ జనరేటెడ్ కో టోకన్ ఇక్కడ మీరు ఏదైతే అది మీరు ఎంటర్ చేయండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ ఐ హ్యావ్ ఎ డెబిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే మీరు ఇలా డెబిట్ కార్డ్ యొక్క నెంబరు మంత్ ఇయరు ఏటీఎం పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఆన్సర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదే మీ దగ్గర డెబిట్ కార్డ్ లేకుంటే ఐ హ్యావ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేస్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఇవి రెండు ఎంటర్ చేసి ఐడెంటిటీ స్మాలెస్ట్ వాల్యూ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవి దగ్గర మీ దగ్గర ఈ డెబిట్ కార్డు అవైలబుల్ లేకుంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్కి వెళ్ళండి మీ దగ్గర డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ టూ లేకుంటే ఐ హ్యావ్ ఏ బ్రాంచ్డ్ జనరేటెడ్ టోకన్ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ నా దగ్గర డెబిట్ కార్డ్ ఉంది కాబట్టి నేను డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ నేను డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇలా వచ్చింది సెట్ లాగిన్ పిన్ లాగిన్ పిన్ ఫోర్ డిజిట్ పిన్ విచ్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ సెక్యూరిటీ పాస్వర్డ్ టు యుఎల్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ మీరు మీకు ఈ అప్లికేషన్ కోసం మీరు లాగిన్ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఏం సెట్ చేసుకుంటారు అనేది ఫోర్ డిజిట్స్లో ఉండాలి ఫోర్ డిజిట్స్ అనేది మీరు సెట్ చేసుకోండి సెట్ లాగిన్ పిన్ మీద ఇక్కడ ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేయండి నెక్స్ట్ కన్ఫామ్ లాగిన్ పిన్ మీద కూడా ఎంటర్ చేయండి రెండు సెట్ లాగిన్ పిన్ కన్ఫామ్ లాగిన్ పిన్ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్ లాగిన్ పిన్ హ్యాస్ బిన్ సెంట్ సెట్ సక్సెస్ఫుల్ మన మొబైల్ నెంబర్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మెసేజ్ కూడా వస్తుంది నెక్స్ట్ సక్సెస్ఫుల్ సెట్ అయింది సెట్ అయిన తర్వాత మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ నెక్స్ట్ సెట్ ట్రాన్సాక్షన్ పిన్ ఇక్కడ మనము ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఈ పిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ ద పిన్ ఫస్ట్ మనము పిన్ అనేది సెట్ చేయాలి తర్వాత సెట్ ట్రాన్సాక్షన్ పిన్ అనేది సెట్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ పిన్ ఇక్కడ ఎంటర్ పిన్ త్రూ ఎస్ఎంఎస్ వస్తుంది కదా ఆ నెంబర్ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ మనం ఒక పిన్ అనేది సెట్ చేసుకుంటాము ఆ పిన్ సెట్ ట్రాన్సాక్షన్ పిన్ అనేది రెండు సేమ్గా ఉండకూడదు డిఫరెంట్ డిఫరెంట్గా సెట్ చేసుకొని ఉండాలి సేమ్గా సెట్ చేస్తే తీసుకోదు రెండు సేమ్గా ఉండకూడదు డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇలా సక్సెస్ఫుల్ అని వస్తుంది మన మొబైల్ నెంబర్కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మెసేజ్ అనేది కూడా వస్తుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ పిన్ హ్యాస్ బిన్ సెట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనం ఇక్కడ కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ అవుతుంది యాప్ అనేది ఇక్కడ ఓపెన్ ఇక్కడ మనము ఫస్ట్ పిన్ సెట్ చేసుకున్నాం కదా ఆ పిన్ ఎంటర్ చేస్తే లాగిన్ అనేది అవుతుంది ఇక్కడ చూద్దాం మనం పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవుతుందా లేదా మనం చేసింది సక్సెస్ఫుల్గా అయిందా లేదా మనం ఇక్కడ లాగిన్ చేసి చూద్దాము అలో ఓన్లీ వైల్ యూజింగ్ దిస్ యాప్ అలో చేసుకోండి చూడండి మనం సెట్ చేసింటే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది నో అని ఇచ్చాను సెట్ చేసింటే ఇలా ఓపెన్ అవుతుంది యాప్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది డైరెక్ట్గా ఇట్ అంటే ఇలా వచ్చేస్తుంది చూడండి ఈ యాప్లో అకౌంట్స్ ఫోన్ ట్రాన్స్ఫర్ డిపాజిట్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఎంపాస్బుక్ బిహెచ్ఎంఐ యూపీఐ స్కాన్ క్యూఆర్ ఇలా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి ముద్రాలోను సర్వీస్ రిక్వెస్ట్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మొబైల్ బ్యాంకింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసాము ఈ వీడియో ద్వారా మీరు కూడా ఇలా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ